హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ట్ చేసుకొని ఫ్రెండ్స్ మరి కోచింగ్కి వెళ్ళేటువంటి వారికి ఇది ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లానింగ్. మరి ఒక్కసారి ప్లానింగ్ డిస్కస్ చేసే ముందు ఎవరైనా మన ఎస్సీటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారం. మీకు ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే 100% అయితే మీరు సక్సెస్ కాగలరు. డిఎస్సి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్న ఫ్రెండ్స్, డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. మీ సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దని మాత్రం క్లియర్గా చెప్పగలను. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్సీటీ ఫుల్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎస్సీటీ ఫుల్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాయి. ఎవరైనా జాయిన్ కావాలి అని విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. టైంపాస్కి అయితే మెసేజ్ చేయొద్దు. నా వాట్సాప్ నెంబర్ 8341-9492-72. ఎస్సీటీ ఫుల్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఈరోజు డే 3 షెడ్యూల్ జరుగుతుంది. ఆ డే 3 షెడ్యూల్ ఏంటో చూద్దాం. మీరు ఈరోజు జాయిన్ అయినా కానీ మీకు ముందు అయినటువంటి డే 1, డే 2 షెడ్యూల్ కూడా సెండ్ చేస్తా ఫ్రెండ్స్. కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రతిరోజు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇన్ కేసు ఏదైనా రోజు హెవీ సిలబస్ ఉంటే మాత్రము 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎస్సీటీ ఫుల్ కోర్స్ అదేంటి, 3-4 సబ్జెక్టులు అంటున్నారు, మిగతా సబ్జెక్టులు ఉండవా అంటే ఉంటాయి. అన్నీ ఒకే రోజు చదవలేరు కాబట్టి మీకు సబ్జెక్ట్ వైజ్గా మీకు మొత్తం ఇన్ టైంలో మీకు 100% నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఎగ్జామ్ టైంకి ఒక 20 డేస్ ముందుకే మీకు సిలబస్ కంప్లీట్ చేసేటువంటి బాధ్యత మాది. మరి ఈరోజు సిలబస్ వచ్చేసరికి 5th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 ఇచ్చాము. అంటే 5th క్లాస్లో మొత్తము 10 లెసన్స్ ఉన్నాయి. మ్యాథ్స్లో 1 to 5 లెసన్స్ ఈరోజు షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే డే 1లో 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, డే 2లో 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, ఈరోజు 5th క్లాస్ సెమిస్టర్ 1 ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎడ్యుకేషనల్ సైకాలజీలో నోమ్ చోమ్స్కి భాషా వికాస సిద్ధాంతాలు ఇచ్చాను, కాల్ రోజెస్ ఆత్మస్థీయ వికాస సిద్ధాంతం ఇవ్వడం జరిగింది. అంటే శిశు వికాసాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషనల్ సైకాలజీలో మీకు డే 1లో పెరుగుదల వికాసం పద్ధతి వికాస సూత్రాలు ఇచ్చాము, డే 2లో ఐ థింక్ పియాజే కోల్బర్గ్ ఏమి ఇచ్చాము, ఇది డే 3 నోమ్ చోమ్స్కి కాల్ రోజెస్ ఇచ్చాము. మీకు ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు 100% ఒకరోజు క్లాసెస్, అంటే ఈరోజు మీరు ఈ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఈ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు రేపు ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ అంటే అన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ కాదు, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే. నోమ్ చోమ్స్కి సపరేట్ ఎగ్జామే, కాల్ రోజెస్కి సపరేట్ ఎగ్జామే. ఇక్కడ మీకు సెమిస్టర్ 1 5 లెసన్స్ అన్నాం కదా, 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఇలా సపరేట్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఏ బిట్ మిస్ కాదు, ఏ పాయింట్ కూడా మిస్ కాదు. ఏదైనా మీరు తప్పు చేశారనుకోండి సర్చ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసి తప్పు చేశారనుకోండి మళ్ళీ చేయకూడదు ఈ తప్పు అనేటువంటి ఆలోచన మీలో ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని స్వాతంత్ర పూర్వం కమిటీలు ఏవైతే విద్యకు సంబంధించింది, డే 1 డే 2లో అయిపోయింది, ఇప్పుడు స్వాతంత్ర పూర్వం కమిటీలు ఇచ్చాము. 4th సబ్జెక్ట్ తెలుగు పరంగా కూడా ఇచ్చాము ఫ్రెండ్స్. 4 సబ్జెక్ట్స్ అంటే తెలుగు, విద్యా దృక్పథాలు, ఎడ్యుకేషనల్ సైకాలజీ, మ్యాథ్స్ ఇస్తున్నాం 1st షెడ్యూల్ పరంగా. మీకు మధ్యలో మీకు జీకే, కరెంట్ అఫైర్స్, తెలుగు యాడ్ చేసాం కదా, ఇంగ్లీషు, ఈవీఎస్, సైన్స్, మెథడ్స్ అన్నీ ఇస్తాము. ఒకే రోజు మీరు 8-9 సబ్జెక్ట్లు చదవలేరు కాబట్టి 4 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని షెడ్యూల్ను డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశము, బెస్ట్ ప్లానింగ్ మెథడ్. మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీనింగ్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ 8341-9492-72 ఎస్సీటీ ఫుల్ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. ఎక్స్పెషల్లీ గృహిణులకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. కోచింగ్కి వెళ్ళేటువంటి వారికి కానివ్వండి, ఏదైనా జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానివ్వండి. సో ఓవరాల్గా మీరు డిఎస్సి ఎస్సీటీ ప్రిపేర్ అవుతున్నారంటే మాత్రము బెస్ట్ ప్లానింగ్, బెస్ట్ మెథడ్ అని మాత్రం నేను క్లియర్గా చెప్పగలను. మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మాత్రము టైం వేస్ట్ చేసుకోవద్దు, ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.